పోతాం. ఎన్ని పిచ్చి మాటలు పిచ్చేకి బాబు, నువ్వు రావాలంటే జగన్మోహన్ రెడ్డి గారు అయితే రాడు కానీ, ఆయన ప్రజాస్వామ్యాన్ని రాజ్యాంగాన్ని దేవుణ్ణి నమ్ముకుని రాష్ట్ర ప్రజల కోసం పరిపాలన చేసేటువంటి వ్యక్తి. నేను వంశీ, నాకేమో నీ పిచ్చిలో సహాయం ఎక్కింది, ఎందుకంటే 2 సార్లు వంశీ నా 3 సార్లు తీసుకున్నాడు కాబట్టి నీ దగ్గర బీఫామ్ వంశీకి 30% ఎక్కింది. మేమిద్దరం రెడీ, నువ్వు బ్లాక్ క్యాట్ని పంపించే ముందు ఎప్పుడు రాజీనామా చేద్దాం చెప్పు. నేను వంశీ రాజీనామా చేసేస్తాను శాసనసభకి, నువ్వు కూడా చేసే, ప్రతిపక్ష నాయకుడు కూడా రాజీనామా చేసే, నీ బ్లాక్ క్యాట్ వెనక పంపించే, మా సెక్యూరిటీ వెనక పంపించేద్దాం, డైరెక్ట్గా ఫోన్లోనే మాట్లాడుకుందాం, ఎక్కడ నల్లమల ఫారెస్ట్లో కొట్టుకుందామా, లేకపోతే 20 కిలోమీటర్ల సముద్రంలో ఇంటర్నేషనల్ మన దేశానికి సంబంధం లేకుండా మొత్తం ప్రపంచం ఐక్యరాజ్య సమితి కాపలా కాస్తుంది, అక్కడికి వెళ్ళి కొట్టుకుందామా, లేకపోతే ఛత్తీస్గఢ్ అడవుల్లో కానీ ఒరిస్సా అడవుల్లో కానీ కొట్టుకుందామా ఎవరు లేకుండా. పిచ్చెక్కి పిచ్చి మాటలు కాబట్టి అసలైనా జరుగుతాయా? నీతో పాటు తెచ్చుకో ఆ ముసలి రౌడీలు ఇంకా ఉన్నారు కదా, నీకు ఏబిఎన్ రాధాకృష్ణ, ఈనాడు రామోజీరావు, బీఆర్ నాయుడు, వాళ్ళని కూడా పట్టరు, దరిద్రం వెళ్ళిపోద్ది. పైతే పై పోతే పైకి పోవటమా లేకపోతే జైలుకి పోవటమా? ఒక బ్యాచ్ జైలుకి పోతే ఒక బ్యాచ్ పైకి పోద్ది. ఈ రాష్ట్రానికి పట్టిన శని దరిద్రం మొత్తం వెలగడైపోద్ది. లోకేషన్ కూడా పట్టరా? ఈ రాష్ట్ర ప్రజలు ప్రశాంతంగా హాయిగా జీవిస్తారు. ఇటువంటి పిచ్చి మాటలు మాట్లాడేటువంటి చంద్రబాబుని ముఖ్యమంత్రి గారికి నేను పదే పదే చెబుతున్నాను, రేపు 2024 ఎన్నికలు అయ్యేలోపు నారా చంద్రబాబు నాయుడు మానసిక వైకల్య కేంద్రం ఉన్నది కట్టాలి అమరావతిలో, దానికి పసుపు రంగు వేయాలి, దాంట్లో మంచి రూములు ఒక 6-7 రూములు పెట్టాలి. ఈ చంద్రబాబు, చంద్రబాబుతో పాటు ఉన్నటువంటి 420 వాళ్ళనే, నేను చెప్పినటువంటి 5-6 గురిని మంచి మంచి సూట్ రూముల్లో జాయిన్ చేసి నా కొడుకులకు కనుక ట్రీట్మెంట్ ఇవ్వకపోతే 2024 ఓటమి తర్వాత ఇంకా జనం మీద పడి జనాన్ని కొడతారు, మీరు ఎందుకు ఓటేశారా, మీరు రండి కొట్టుకుందాం అని చెప్పి తిరుగుతారు. కాదు అంటే రాజ్యాంగ ముసుగులో ఇట్లా ప్రవర్తించేటువంటి పిచ్చివాళ్ళనే ఏం చేయాలన్నది ప్రజలు నిర్ణయిస్తారు. 2024 మీ పిచ్చి మాటలకి పిచ్చి వాగుడికి నువ్వు పట్టాభిని పంపించి అక్కడ రెచ్చగొట్టి వంశీని మధ్యలో నీ పార్టీ కార్యకర్తకు ఎవరికైనా దెబ్బతగిలిందని చిన్న గీత పడిందా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకు చిన్న గీత పడిందా? ఇనోవా కారులో 2 సీట్లు తగలండి. పాప పోలీసు వ్యవస్థ, వాళ్ళిద్దరికి గొడవ జరుగుతుందని చెప్పి మధ్యలో ఉంటే సిగే తలకాయ పగిలింది, ఇంటెన్సివ్ కేర్లో ఉన్నాడు ఇప్పుడు వాడు స్టిల్. ఆ పోలీసు వ్యవస్థ మీద నిందలేస్తాడు, వెళ్ళి మీ తాడ తెస్తా, మీ తొక్క తెస్తా, ఏంటి నా బొచ్చు తీసేది, నీ చుట్టూ కాపులు ఉంది వాళ్ళే, ఎవడో వాడికి మెంటలెక్కి ఏంటి మమ్మల్ని చూసేదని చెప్పి వాడు గన్ను తెస్తే ఏమవుతావు? కాదు, నువ్వు పోలీసు వ్యవస్థను కాపలా పెట్టుకుని నువ్వు చుట్టూ వలయం వేసుకుని రూప్ పార్టీ వేసుకుని వాళ్ళు నీ కాపలా కాసి నిన్ను తీసుకెళ్తే నేను రాగానే మీ తాడ తెస్తా, మీ తోలు తెస్తా, మీరేమనుకుంటున్నారు, మీ మక్కిలర్ కొడతా, మీకు సిగ్గుందా, మీకు బుద్ధి ఉందా అంటే ఎవడో ఒకడు పౌరుషం కల నా పొట్టాడు ఉంటాడు కదా, ఏంటి పిచ్చుకొక్కలాగా మనం కాపలాగా తండ్రి మన మీద మొరుగుతున్నాడని ఎవడో ఒకడు గన్ను తెస్తే ఏమవుద్ది? మనం చూసాం కదా ఛత్తీస్గఢ్లోనే, ఎక్కడో బీహార్లోనో ఓ పోలీసు కాల్ చేశాడు మంత్రిని, వాళ్ళ కాపులాలో ఉంటా, వాళ్ళ రక్షణతో ఉంటా, వాళ్ళ కాపులతో మనం బతుకుతా, వాళ్ళ మీద నీ పైచ్యం ఏంటరా బాబు, నేను మెంటల్ హాస్పిటల్లో చేర్చాల్సిందే. దానికి కూడా ఇటు పిచ్చుకొక్కలాగా మొరిగి 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 ఎవడెవడితో రౌండ్ ఎంచుకుంటాడు, దానికి కూడా జగన్మోహన్ రెడ్డి గారిని అప్పచెబుతాడు, జగన్మోహన్ రెడ్డి కాల్పించాడని చెబుతాడు. కాబట్టి చంద్రబాబు నాయుడు పిచ్చి హాస్పిటల్లో అన్నా చేర్చాలి, జైల్లో అన్నా పెట్టాలి, లేకపోతే ఈ 2 సాధ్యం కాకపోతే రాజ్యాంగం ప్రకారం చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులైనా ఈయన గదిలోటి ఇచ్చా గదిలో ఈయన తమ్ముడు రామ్మూర్తి నాయుడిని బంధించినట్టు ఈయన కూడా బంధించి అక్కడ కనుక ఉంచకపోతే ఈ రాష్ట్రంలో ప్రజానీకానికి ఇబ్బంది ఉంది, అదేవిధంగా చంద్రబాబు నాయుడు కూడా ఇబ్బంది. ఎందుకంటే కాపలా కాసేటువంటి పోలీసుల్ని అమ్మనా బూతులు తిడుతున్నాడు, మక్కిలర్ కొడతాడంట, ఆడెవడో క్రిస్టియన్ అంటాడు, సిఏ క్రిస్టియన్, డీజీపీ క్రిస్టియన్, ఈ మతాలు కులాలు ఈ గొడవ ఏంటారు బాబు, నీకు 76 ఏళ్ళు సచ్చి నీకు నీకు పోయే కాలం వచ్చినట్టు ఉంది, పిచ్చి వాగుడు వాగుతో అక్కడికి వెళ్ళి కొట్టుకుందాం, జరగని కార్యక్రమాలు చేసి కార్యక్రమం